విద్యారంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది ఆదిత్య విద్యా సంస్థలు. విద్యార్థులకు చదువుతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తమ వంతు సాయం చేస్తోంది ఈ సంస్థ. ఆదిత్య విద్యా సంస్థలో చదువుకున్న ఎందరో విద్యార్థులు ప్రస్తుతం దిగ్గజ కార్పొరేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా అచీవర్ శ్రేణు రాజమండ్రిలో రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించింది ఆదిత్య విద్యా సంస్థలు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. విద్యార్థులకు బంగారు భవిత అందించడమే లక్ష్యంతో విద్యారంగంలో నూతన ఒరవడిని సృష్టిస్తోంది ఆదిత్య విద్యా సంస్థలు. డిగ్రీ పట్టాతో పాటు ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగాన్ని అందించాలని అత్యున్నత లక్ష్యంతో ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి విశేష సేవలు అందిస్తున్నారు. అందుకు తగ్గట్టే విద్యార్థులు చక్కని ప్రతిభతో ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. ఈ సందర్భంగా ఆదిత్య డిగ్రీ కాలేజ్ రాజమహేంద్రవరంలో ఆదిత్య అచీవర్స్ డేను రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. తమ సక్సెస్ కు ప్రధాన కారణం ఆదిత్య విద్యా సంస్థలేనని, ఇక్కడ విద్యను అభ్యసిస్తే ఉద్యోగం గ్యారంటీ అనేలా విద్యార్థులను తీర్చిదిద్దుతారని ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు పొందిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు చెబుతున్నారు. గత విద్యా సంవత్సరంలో మరే సంస్థకు సాధ్యం కాని రీతిలో 882 క్యాంపస్ ప్లేస్మెంట్ సాధించిన ఏకైక విద్యాసంస్థగా నిలిచింది ఆదిత్య విద్యా సంస్థలు. ఇన్ఫోసిస్లో 263, విప్రోలో 157, టీసీఎస్లో 124, క్యాప్జెమినీలో 54 ఉద్యోగాలతో పాటు ఇతర ఎంఎన్సీల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగాలు పొందారని ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి చెబుతున్నారు. ఆల్ ఎంఎన్సీ కంపెనీస్ బ్రహ్మాండమంటి ఇన్ఫోసిస్, ఇన్ఫోటెక్, టెక్ మహేంద్ర, డెలైట్ అండ్ వాట్ నాట్. సో 10 లక్షల రూపాయల ప్యాకేజ్ హైయెస్ట్ ప్యాకేజ్, యావరేజ్ ప్యాకేజ్ 4 లక్షల రూపీస్. మేము ప్రామిస్ చేసాం పిల్లలకి, జాయిన్ ఇన్ ఆదిత్య, యు గో విత్ వన్ హ్యాండ్ ఏ సర్టిఫికేట్ అండ్ సెకండ్ హ్యాండ్ అట్లీస్ట్ 4 to 5, 6, 7 జాబ్స్. సో దే ఆర్ డూయింగ్ లైక్ దట్. సో ఇది నిజమైనటువంటి అచీవర్స్ డే. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మీరు చూశారు, ఒక పేరెంట్ చెప్పాడు, ఒక తల్లి చెప్పింది, నా కొడుకు వారానికి 2 రోజులు సెలవు పెట్టి కూలిపోయినకి వెళ్ళి అతను సంపాదించిన డబ్బులతోటి ఇవాళ ఉద్యోగం సంపాదించుకోని చెప్పేసి. సో నా జీవితం ధన్యమైందిగా నేను భావిస్తున్నాను. ఇప్పుడు తండ్రి జీతమేమో 20,000, 15,000, కొడుకు జీతమేమో 40,000, 50,000 రూపాయలు జీతం వస్తుంది. అందుకంటే ఏం కావాలి చెప్పండి. నిజంగా నేను ఎమ్మెల్యేగా పనిచేసాను, ఎమ్మెల్సీగా పనిచేశాను, కానీ అప్పటికంటే ఇప్పుడు నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ప్రతి కాలేజ్లోనే కూడా ఏంటి అంటే ఫేర్వెల్ డే అని, ఫ్రెషర్స్ డే అని చేసుకుంటారు. అయితే మన ఆదిత్య డిగ్రీ కాలేజ్లో మాత్రం మనం ఈరోజు ఆదిత్య అచీవర్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఎందుకు అంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఉద్యోగం అనేది వచ్చింది. ఈ రాజమండ్రిలో చూసుకున్నట్టయితే కనుక 2000 స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ అనేది రావడం జరిగింది. ఇదివరకు ఏంటి అంటే ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులకి మాత్రమే ఉద్యోగాలు అనేవి వచ్చేవి. అయితే 98లో మా చైర్మన్ అయినటువంటి శేషారెడ్డి గారు మన ఫ్యాకల్టీస్తోని, ప్రిన్సిపల్స్తోని కూడా మాట్లాడి ఈ అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ అనేది ఫస్ట్ ఇయర్ ఆఫ్ డిగ్రీ నుంచి ఉండాలి అని అన్నప్పుడు చాలామందికి దానికి ఏంటంటే ఎందుకు ఇప్పుడు అనేసి అని అన్నారు. అయితే ఈ ఒక్క విషయం నా మాట వినండి అని చెప్పి అప్పుడు ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేయడం వల్ల అది మహావృక్షం అయి ఈరోజు ఇంతమంది జీవితాల్లో వెలుగును అనేది ఇవ్వడం జరిగిందండి. నిరుపేద కుటుంబంలో పుట్టి ఎంతో కష్టపడి దిగ్గజ ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను ఆదిత్య విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. బిజినెస్ వీకెండ్ లో